తాన్సేన్, నాకంటే ఎంతో గొప్పవారు ఉన్నారు అన్నాడు. అక్బర్, ఎవరు వాళ్ళు? వాళ్ళని తీసుకురండి అన్నాడు. బీర్బల్, వారు మీ సభకు ఎన్నటికీ రారు అన్నాడు. వాళ్ళు మేము ప్రయాణం చేయలేము అన్నారు. మహారాజు నుండి ఆహ్వానం వచ్చినప్పుడు వెళ్ళి తీరాలి, లేదంటే ఊరే. ఈ వార్త విన్నప్పుడు అక్బర్ ఎంతో కలత చెందాడు. వాళ్లను మహారాణుల్లాగా చూసేవాణ్ణి అన్నాడు. గాయకుల గురించి ఇలాంటి కథలు గాథలు భారతదేశంలో ఎన్నో ఉన్నాయి. ప్రత్యేకించి బాగా ప్రఖ్యాతిగాంచిన ఒక గాయకుడు తాన్సేన్. తాన్సేన్కు ఎంత ప్రావీణ్యం ఉండేదంటే, ఆయన వర్షానికి సంబంధించిన రాగం పాడితే వర్షం కురిసేది. ఆయన దీపాలను వెలిగించగలిగేవాడు అంటారు. అగ్నికి సంబంధించిన రాగం పాడుతూ మనసును దీపంపై లగ్నం చేసి దాన్ని వెలిగించేవాడు, అగ్గిపొల్ల లేకుండానే. ఆయన చాలా గొప్ప ప్రావీణ్యుడు. తాన్సేన్ గురువు హరిదాసు. ఆయన ఈ స్థాయి ప్రావీణ్యమున్న ఎందరో గొప్ప గాయకులను తయారు చేశారు. కాకపోతే తాన్సేన్ మాత్రమే ప్రఖ్యాతిగాంచారు. ఎందుకంటే ఆయన రాజుగారి దగ్గర పాడేందుకు ఒప్పుకున్నాడు. హరిదాసు ఇతర శిష్యులందరూ ఇంకెవరి కోసం పాడేందుకు ఒప్పుకునేవారు కాదు, ఒక్క దైవం కోసం తప్ప. హరిదాసు అంటే దైవానికి దాసుడు అని. హరిదాసు సంగీతాన్ని ఎలా నేర్పేవారంటే, ఈ గాత్రం కేవలం దైవం కోసమే, ఎవరికైనా అది వినిపిస్తే అది వారి అదృష్టం. అంతేగాని ఎప్పుడూ ప్రేక్షకుల కోసం పాడేవారు కాదు, రాజు కోసమో ఆస్థానంలోనో పాడేవారు కాదు. కాబట్టి ఎన్నోసార్లు వాళ్లు పాడేందుకు నిరాకరించినప్పుడు వాళ్ల గొంతు తెరవబడేది, సంగీతం ఇక్కడ లోపల దాగుందేమో అని. తెలుసుగా, మొరట మనుషులు ఇలానే ఉంటారు. అంటే ఒక కోడి బంగారు గుడ్డు పెడుతూ ఉంటే దాన్ని కోసి లోపల చాలా గుడ్లున్నాయేమో అని చూడాలనుకుంటారు. ఎవరి కంఠమైనా చాలా అద్భుతంగా ఉంటే కోసి లోపల ఏదైనా అద్భుతం ఉందేమో చూడాలనుకుంటారు. తాన్సేన్ చాలా ప్రసిద్ధి చెందారు, ఎందుకంటే ఆయన తన గురువు సిద్ధాంతాలతో రాజీ పడ్డారు. లేదా ఒక విధంగా తన చైతన్యంతోనే రాజీ పడ్డారు. తన గురువు హరిదాసు దైవం కోసం తప్ప మరెవ్వరి కోసం పాడేవారు కాదు. కాని తాన్సేన్కు కొద్దిగా లౌక్యం ఎక్కువ, ఇతరుల కంటే మనుగడ ప్రవృత్తి ఎక్కువ. అలా ఆయన ప్రసిద్ధి చెందాడు. ఇక ఒకరోజు ఇతని సంగీతాన్ని ప్రోత్సహించే అక్బర్ తాన్సేన్ని ఎంతగానో అభినందించారు. ఇతని సంగీతానికి అక్బర్కు ఆనంద బాష్పాలు వచ్చాయి. అక్బర్ ఇతనికి ఒక బిరుదు ఇవ్వాలనుకుని, ఈ భూమి మీద మీరే అతి గొప్ప గాయకులు, మీ వంటి వారు మరొకరు లేరు అన్నాడు. అప్పుడు తాన్సేన్, లేదు మహారాజా, నేను ప్రపంచంలోనే అందరికంటే గొప్ప గాయకుణ్ణి అన్న బిరుదుని అంగీకరించలేను, ఎందుకంటే నాకంటే ఎంతో గొప్పవారు ఉన్నారు అన్నాడు. అందుకు అక్బర్, ఏంటి, మీకంటే గొప్పవారు ఉన్నారా? పైగా వాళ్ళు నా ఆస్థానంలో లేరా? వాళ్ళెక్కడున్నారు అన్నాడు. ఎందుకంటే రాజుగారి ఆస్థానం అంటే, ముఖ్యంగా ఎంతో శక్తివంతమైన చక్రవర్తి ఆస్థానం అంటే, ఈ భూమి మీద విలువైనవన్నీ తన వద్ద ఉండాలనుకుంటాడు. అది వజ్రాలైనా, బంగారమైనా, ముత్యాలైనా, ఆస్తైనా, సంపదైనా, స్త్రీలైనా, పురుషులైనా, అత్యంత అందమైన స్త్రీలు, అత్యంత తెలివైన పురుషులు అందరూ ఆయన ఆస్థానంలో ఉండాలి. రాజుకు ఉండే కోరిక అది. అదే కోరిక. తాన్సేన్ నాకంటే మెరుగైన గాయకులు ఉన్నారు, ఎంతో మెరుగైన వారున్నారు అన్నప్పుడు అది అక్బర్ను కొంచెం నొప్పించింది. నీకంటే గొప్పవాళ్లు ఉన్నారా? పైగా వాళ్లు ఈ ఆస్థానంలో లేరా? ఎలా సాధ్యం? ఎవరు వాళ్ళు అన్నాడు. దానికి తాన్సేన్, ఇద్దరు యువతులు ఉన్నారు, అక్కాచెళ్ళళ్ళు, వాళ్ళు నాకంటే ఎంతో పైస్థాయి వారు అన్నాడు. అక్బర్ వాళ్లను తీసుకురండి అన్నాడు. అప్పుడు తీసుకురమ్మంటే బంధించి తెమ్మని కాదు, ఎందుకంటే వాళ్ళు వచ్చి పాడాలి కదా, లయ తప్పకూడదు కదా. అందుకని ఆయన ఒక ఆహ్వానం పంపించాడు.
మహారాజు నుండి ఆహ్వానం వచ్చినప్పుడు వెళ్ళి తీరాలి, లేదంటే ఊరే. సాధారణంగా ఈ ఆహ్వానం అలాంటిదన్నమాట, కాస్త బలవంత పెట్టే ఆహ్వానం. వెళ్ళి తీరాల్సిందే, వెళ్ళలేదంటే మీకు వేరే విషయాలు జరుగుతాయన్నమాట. సరే, ఆహ్వానించడానికి వెళ్లారు, పల్లకీతో వెళ్లారు, గొప్పగా ఆహ్వానం పలికారు, వారి కుటుంబానికి రకరకాల వస్త్రాలు, రకరకాల బహుమతులు కూడా అందించారు. ఆ యువతులు ఇదంతా చూసి, సరే మీరు 3 రోజులు ఆగండి, ఎందుకంటే ప్రస్తుతం మేము బహిష్టులో ఉన్నాము, మేము ప్రయాణం చేయలేము అన్నారు. రాజుగారి బలగం సరే అన్నారు. 3 రోజులపాటు వేచి ఉన్నారు. ఈ 2 యువతులు మంత్రముగ్ధమైన సంగీతం ఆలపించసాగారు. అయితే అనుకోకుండా అది బయట ఉన్నవారికి వినబడసాగింది. ఇక 3 రోజున, ఆస్థానానికి వెళ్లాల్సి ఉన్న రోజున, వాళ్లు చనిపోయారు. ప్రజలు వాళ్లు విషం తాగారు అని అనుకున్నారు. బహుశా తాగుండొచ్చు, కానీ నిజానికి అలాంటిదేమీ లేకుండానే వెళ్ళిపోయి ఉంటారు. ఎందుకంటే వాళ్లను వర్ణించిన తీరు చూస్తే, కేవలం ఒక శబ్దాన్ని ఉచ్చరించడం ద్వారా శరీరాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోగలగడం అనేది వాళ్లకు సాధ్యమే అనిపిస్తుంది. నేను కళ్ళారా చూశాను, ప్రజలు సరళమైన పదం ఉచ్చరిస్తూ శంభో శంభో అంటూ శరీరాన్ని వదిలేశారు. ఈ సాంప్రదాయంలో ఇలా ఎందరో శరీరాన్ని విడిచిపెట్టి వెళ్లారు. ఆ 2 చనిపోయారు. ఇక ఈ వార్త విన్నప్పుడు అక్బర్ ఎంతో కలత చెందాడు. వాళ్ళు ఎందుకు చనిపోయారు? నా ఆస్థానానికి వచ్చి ఉండొచ్చు కదా, నేను వాళ్లను మహారాణుల్లా చూసుకునేవాణ్ణి, వాళ్ళు అడిగిందల్లా ఇచ్చుండేవాణ్ణి, ఇలా ప్రాణాలు ఎందుకు వదిలేశారు అన్నాడు. అందుకు బీర్బల్, వాళ్లకు వాళ్ల సంగీతం వారి దైవానికి చేసే సమర్పణ, వాళ్లకది ఎంతో ముఖ్యం. వాళ్లకు ప్రాణం ముఖ్యం కాదు, వాళ్లకు మీరిచ్చే సిరి సంపదలు ముఖ్యం కాదు, వాళ్లకు ఈ సభ, ఈ పరపతి ముఖ్యం కాదు, మీరిచ్చే ఇతర విషయాలన్నీ వాళ్లకు తృణప్రాయం. వాళ్లకు నాదం పట్ల ప్రావీణ్యం, ఇంకా అది దేన్ని స్పృశిస్తుంది అన్న ఈ 2 విషయాలే ముఖ్యం. వాళ్లకు పరోన్నతమైన ఆహ్లాదం తెలుసు, వాళ్లు మీ ఆస్థానంతో సరిపెట్టుకోరు. అంచేత ఉత్తమమైన వారు ఎన్నటికీ మీ సభకు రారు మహాప్రభు, మీరిది తెలుసుకోవాలి అన్నాడు. కాబట్టి దైవాన్ని స్పృశించే దిశగా చేసే సాధనలు సంగీతం అనేది ఎంతో శక్తివంతమైన సాధనంగా ఉంటూ వచ్చింది. సంగీతం పట్ల ఎంతో ప్రగాఢమైన నిమగ్నత చూపడం అనేది సృష్టి తాలూకు లోతైన పార్శ్వాలలోనికి వెళ్లేందుకు ఒక తాళం చెవి కాగలదు కూడా. ఎవరైతే సృష్టిలోకి తగినంత లోతుగా చొచ్చుకుపోతారో వాళ్ళు ఈ సృష్టి మూలమేదైతే ఉందో దాన్ని మిస్ కాలేరు.